మీ ఒంట్లోంచి మీకు ప్రాణాధారమైన రక్తాన్ని తీసి దాన్ని దానం చేస్తున్నారు. మీరు చేసే దానం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది, ఒక మనిషిని బతికిస్తుంది. తనకు కావాల్సిన ఒక ప్యాకెట్ రక్తం జస్ట్ మనం ఒకసారి తాగే నీళ్ళ పరిమాణంలో ఉండే రక్తం. ఆ రక్తం దొరికితే తన ప్రాణం నిలబడి ఉంటుంది, లేదంటే వెళ్ళిపోతుంది. తమని ఎంతగానో ప్రేమించే వాళ్ళందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అలాంటి ఒక ఉద్వేగ క్షణాల్లో ఉన్న మనిషికి తనకు కావాల్సిన రక్తం దొరికింది అంటే తను ఎంత సంతోషపడిపోతాడో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా పొంగిపోతారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసింది మామూలు పని కాదు, చాలా గొప్ప పని. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఈ చాక్లెట్ ఇవ్వడంలో తప్పేమైనా ఉందా? మమ్మల్ని దేవుళ్ళని చేసినంత మాత్రాన మీరు దేవుడు కాకుండా పోతారా? బతికిపోయింది, మళ్ళీ బతికిపోయింది, బతికిపోయి ఇంటికి వచ్చేస్తుంది. నేను ఎంతగా ట్రై చేస్తే అంతకంటే ఎక్కువ ఫోర్స్ తో బతుకుతోంది. ఏ ఏ వయసు అయిపోతుందిగా, ఇంకా బతికి ఏం చేస్తుంది? ఎన్నిసార్లు చంపాలని చూస్తున్నాను, ఒక్కసారైనా చచ్చిపోవచ్చు కదా ఈవిడ. వజ్రా, ఎందుకంత హైపర్ అవుతున్నావు? ఇదిగో ఎవరైనా విన్నారంటే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళని కూడా చంపేస్తాను, ఎవ్వరిని వదలను, నాకంటొచ్చిన ఎవ్వరిని వదలను. ప్లీజ్ వజ్రా, కంట్రోల్. ఇంకా సెపట్లో అక్క డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. నిన్ను గాని ఇలా చూసిందంటే అసలుకే మోసం వస్తుంది వజ్రా. రానివ్వండి, ఈసారి నేనే ఆవిడ నా చేతులతోనే పీక పిసికి చంపేస్తాను. కొన్ని రోజులు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదేమో. నో, చంపకుండా ఎలా వదులుతానండి, ఎలా వదులుతాను? ఎక్కడో ఎక్కడో ఓ మూల నుండి మన బతుకుతుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. నేను అడిగానా నా కూతుర్ని దత్తత చేసుకుని రాణిని చేస్తానని నాకు ఆశ పెట్టింది. చివరికి నా ఆశల్ని తొక్కేసి ఇప్పుడు నా వారసుడొచ్చాడు, వంకాయ వచ్చాడు అంటే నేనేం చూస్తూ ఊరుకుంటానా? వదులుతానా చెప్పండి. ఏ, ఆ రోజే చక్కగా నా కూతుర్ని దత్తత తీసుకునుంటే ఈ రోజు నాకింత టెన్షన్ ఉండేదా? నేనెంత హ్యాపీగా ఉండేదాన్నో. అందుకే నన్నెంత టెన్షన్ పెడుతున్న మీ అక్కని అస్సలు వదలను, చంపేస్తాను. ఏమండి, వదిన గారు వచ్చేసారండి, వచ్చేసారు. రంగమ్మా, హారతి పళ్ళని తీసుకురా, త్వరగా రా. ఏంటండి అలాగే నించున్నారు, త్వరగా రండి వదిన గారు. ఏంటిది కళా, నిజమా? ఇప్పుడే ఇంత కోపం చూపించి ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అసలు ఏమీ లేనట్టు ఇంత ఈజీగా ఎలా వెళ్ళింది? వజ్రా, నువ్వు మహానటివి, మహానటివి నువ్వు. వదిన గారు జాగ్రత్త, వదిన గారు జాగ్రత్తగా రండి. జాగ్రత్త వదిన గారు రండి, జాగ్రత్త వదిన గారు. వదిన గారు ఆగండి, హాస్పిటల్ నుంచి వచ్చారు. ఎంత గాలి ధూళి మీ మీద పడిందో ఏంటో, ఉండండి. రంగమ్మా త్వరగా రా, ఇలా ఇవ్వు. ఇది తీసుకెళ్ళు రండి వదిన గారు, చూసుకోండి. నాయనమ్మా జాగ్రత్త, ఎట్టా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉందక్క? పర్వాలేదు నాన్న. వదిన గారు ఇదిగోండి క్యారెట్ జ్యూస్. మీకు అసలే చాలా రక్తం పోయింది కదా, ఆ పర్సంటేజ్ మళ్ళీ నార్మల్ లెవెల్కి రావాలంటే మీరు ఇలాంటి జ్యూసులే తాగాలి, తాగండి. ఎక్కువైపోతుందేమో వజ్రా. ఏంటండి? అదే బ్లడ్ పర్సంటేజ్,
నువ్వు ప్రేమతో ఇచ్చే ఈ జ్యూస్ వల్ల అమాంతం పెరిగిపోతుందేమో అంటున్నాను. భానుగారు చెప్పేది నిజమే. ఒంట్లో రక్తం తక్కువైనా సమస్య ఎక్కువైనా సమస్య. నేను డాక్టర్ గారిని అన్ని డీటెయిల్స్ అడిగానులేండి. ప్రాబ్లం ఏమీ లేదు. ఇది మంచిదేనట. మీరు తాగండి. తాగునైనా. తాగండి. మంచిదట. తాగండి. తాగండి. ఇలా ఇవ్వండి వదిన గారు. ఏమండి మీరందరూ అసలు పెద్ద ప్రమాదాన్ని చూసి దాన్ని ఎలా ఆపాలో తెలుసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఎందుకు ఎక్కువ మైండ్ పెడుతున్నారు? పెద్ద ప్రమాదమా? ఆల్రెడీ పెద్ద ప్రమాదం నుంచే కదా అక్క బయటపడింది. ఇంకా పెద్ద ప్రమాదం ఏముంది? అదేనండి, ఆ ప్రమాదం జరిగింది కాబట్టే మన బ్రాండ్ వాల్యూ షేర్ మార్కెట్లో చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు గనక మనం దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోలేదనుకోండి అది ఇంకా ఇంకా పడిపోతుంది. దాంతో వదిన గారు నడిపే చారిటీలకి చేసే దాన ధర్మాలకి బ్రేక్ పడిపోతుంది కదా. పాపం దాంతో ఎంతో మంది అనాథలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా. అందుకే వజ్రావతి వెంటనే సేను పేరు మీద. అదే వదిన గారు, అదే నేను వద్దంటున్నది. ఏదో ఇప్పుడు మీరు కోరుకున్నారు కాబట్టి మార్కెట్ వాల్యూ కొంచెం కొంచెంగా పుంజుకుంటుంది. ఇలాంటి టైంలో మీరు గాని మళ్ళీ సీనుబాబుకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారనుకోండి మన బ్రాండ్ వాల్యూ వెంటనే కుప్పకూలిపోతుంది. ఇలా జరిగి ఎంతో పెద్ద పెద్ద సంస్థలే దివాలా తీసి అప్పుల పాలైపోయాయి కూడా. అందుకేనండి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకొన్ని రోజుల వరకు అంటే ఒక 2-3 నెలల వరకు ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ మీద పేరు మార్చాలని చూడకపోవడమే మంచిది. అయినా ఇదంతా సీనుబాబు పేరు మీద అర్జెంటుగా మార్చాల్సిన అవసరమే ఉంది. ఎలాగో ఇదంతా తందే కదా. అది కాదు వజ్రావతి, నాకిప్పుడు బాగోలేదు. అంతా మీరే చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కూడా చూసుకుంటాం వదిన గారు. మేమే అంతా దగ్గరుండి చూసుకుంటాం. తర్వాత వీలు చూసుకుని మీరు బాగా కోలుకున్న తర్వాత మీరు కావాలనుకున్న పని చేతురుగాని. వజ్రావతి గారు చెప్తుంది వింటుంటే ఆవిడ చెప్పినట్టు చేయడమే మంచిదని నాకు అనిపిస్తోంది. ప్లీజ్ వదిన గారు, నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. మీ ఆరోగ్యం కుదుటపడేంత వరకు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కూతురికి తండ్రి మొదటి స్నేహితుడు అంటారు, కానీ ఆ స్నేహాన్ని ఆప్యాయతని నీకు అందించలేకపోయాను. నేను నీ పక్కనే ఉంటున్నా, నీకు ఏ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను తండ్రి ప్రేమని అందించలేని దుస్థితిలో ఉన్నాను. ఇట్టంటప్పుడు నాన్నుంటే ఎంత బాగుంటుంది. ఇట్టా ఒకరింట్లో ఉండకుండా నాన్న కట్టిన ఇంట్లో
నాన్న సంపాదించిన డబ్బులతో గర్వంగా తలెత్తుకుని బతికేవాళ్ళం. అవునమ్మా, ఈ నాన్న బతుకుంటే నీ బతుకు ఇంకోలా ఉండేదమ్మా. నువ్వు ఎవరంలాగా వెలిగిపోతూ ఉండేదానివి. అది నీ దురదృష్టం, నా దురదృష్టం తెలియటలేదు తల్లి. చిత్రగుప్త, చిత్రగుప్త, ఏమది చిత్రగుప్త? పరధ్యానమున ప్రభువుల రాకనే పట్టించుకోకున్నావు? భూలోకమున ప్రభు, ఏల నీ దృష్టిని భూలోకమున నిలిపితివి? తమకు తెలియనిదా ప్రభు? పాపం భూలోకమున ఆ బుడతడి ఆత్మపడు ఆవేదన కడు వేదనా భరితముగానున్నది. ఎంత ప్రయత్నించినను తన బిడ్డను తలని కలపలేకపోతున్నాడు. మేమిచ్చిన శక్తులతో ఆ పనిని సక్రమముగా పూర్తి చేయగలనని ఆ బుడతడు తలంచినాడు కదా. తలచిన పని తలచినంతనే జరిగిన ఎడల భూలోకమే స్వర్గమవదా ప్రభు? అతని కష్టములు తీరలేదని మనము భూలోకమును వీక్షించినంత మాత్రమున ఆ కష్టములు తీరునా చిత్రగుప్త? ఊరాక వీక్షించిన ఎడల తీరును ప్రభు. దయాహృదయంతో వీక్షించిన ఆ బుడతడి కష్టములు తీరిపోరు ప్రభు. తమరు దయతో ఇప్పటికే ఆ బుడతడి మీద యమధర్మమును దాటి దయ చూపించినాను, వరములు వసంగినాను. ఇంకను ఏమి చేయవలే? అంటే వరములు ఇచ్చి చేతులు దులుపుకొని చందమున కాక మనమే భూలోకమును అడిగిడి. చిత్రగుప్త, ప్రభు దయతో అనుగ్రహించగా ఆగ్రహం చూపిస్తున్నారేమిటి ప్రభు? మరచితివా చిత్రగుప్త, మనము భవిష్యవాణి కోసం భూలోకమున పడిన బాధలు మరలా భూలోకమునకేగుటయా? అసంభవం ప్రభు. తమరు ఒక పరి యోచన చేసిన యోచన చేసేదను చిత్రగుప్త. ప్రభు, కాని అది బుడతడికి సాయము చేయు విషయమున కాదు, ఆతడిని వైతరణి దాటించు విషయమున. ప్రభు, అవును చిత్రగుప్త, ఇన్ని ఏండ్లుగా ఆ బుడతడి మీద వాత్సల్యముచే అతడిని అచటనే ఉండనిచ్చితిని. ఇంక కుదరదు. ఇప్పటికే ఇంద్రాది దేవతలకు ఈ విషయము తెలిసిపోయినది. పిమ్మట ఆ మాట ఆ నోటా దాటి సత్యలోకమునకు చేరినచో నుదుట చేవ్రాలు వ్రాయు దేవుని నోట చీవాట్లు తినవలసి వస్తుంది. అందులకే అతడు ఆలోకమును వీడి ఈ లోకమునకు రావలసినదే. ప్రభు, మన భూలోక పయనమంటూ జరిగితే అది ఆ విషయము కొరకే తప్ప మానవులకు సాయపడు విషయమున కాదు చిత్రగుప్త. మా వజ్ర చాలా తెలివైందనుకుంటాను గాని చాలా తెలివి తక్కువది. పోలీసులు గుమాస్తా గారిని రమ్మని పిలిస్తే నన్ను కూడా తోడు పంపించింది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం మాట్లాడారో అంతా విని నేను తనకు చెప్పాలంట. గుమాస్తా గారు, ఈ కేసు మొత్తం స్టడీ చేస్తే ఈ రెండేటాక్లు కూడా ఎవరో ఒకరు చేయించి ఉండొచ్చు అనిపిస్తుంది. అమ్మో, ఫస్ట్ మాటే బాణంలో వచ్చింది. అవునే సిపి గారు, నాకు అదే అనిపిస్తోంది. ఈయన నా మనసులో మాటకి సమాధానం చెప్తున్నాడా? ఏసీపీ ఆన్సర్ చెప్తున్నాడా? ఖచ్చితంగా ఈ అటాక్ల వెనక ఏదో పెద్ద హ్యాండ్ ఉండే ఉంటుంది. కాని ఎంత ఆలోచించినా దాని వెనుకున్న రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. కాని దీన్ని ఇలాగే వదిలేస్తే శారదమ్మ గారి మీద మళ్లీ మళ్లీ అటాక్లు చేస్తూనే ఉంటారు. అవును సార్, చేస్తారు సార్, ఖచ్చితంగా చేస్తారు.
మనమంత తేలిగ్గా వదలకూడదు వాళ్ళని. అవునే సిపీ గారు, మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు ఫస్ట్ టైం అటాక్ జరిగినప్పుడే మీరు జాగృత పడి ఉంటే ఖచ్చితంగా సస్పెక్ట్ ని పట్టుకునేవాళ్ళు. మళ్ళీ అటాక్ జరుగుండేదే కాదు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను ఏసీపీ గారు, మా అమ్మగారు ఆ కంప్లైంట్ ని విత్డ్రా చేయించారు. అది మాకు తెలుసండి. మేడం గారు ఎందుకు అలా చేశారు అంటే, అక్కడ విషప్రయోగం జరిగింది, ఓ అమ్మాయి పాయసం తినిపించడం వల్ల. కానీ ఆ అమ్మాయి చాలా మంచిదని మా అమ్మగారికి చాలా నమ్మకం. ఓకే అండి, మేడం గారికి అమ్మాయి మీద నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ ఆ అమ్మాయి వెనుక ఎవరైనా ఉండొచ్చు కదా. నాది అదే అనుమానం సార్. మరి అలాంటప్పుడు అటువైపు నుంచే ప్రాపర్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నేరస్తుల్ని పట్టుకోవచ్చు కదా. చేయండి సార్, ఖచ్చితంగా చేయండి. అయినా నేరం జరిగిన తర్వాత పోలీసులు ఉన్నాక ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా ఉంటారు? ఓకే మిస్టర్ మధు, నేరం జరిగిన ప్లేస్లో నేరస్తుడు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలే ఉంటాడు. మీరు ముందు ఫస్ట్ నేరం జరిగిన చోటుకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో ట్రై చేయండి. ఎస్ సార్. వీలైనంత త్వరలో మనం ఈ కేసుని పరిష్కరించాలి. నేను ఆ ఏరియా డీఎస్పీతో మాట్లాడతాను. ఓకే సార్. ఓకేనండి, మీరిక బయలుదేరండి. నేను ఒకసారి వచ్చి మేడం గారిని కలిసి మాట్లాడతాను. ఆవిడ్ని చూసినట్టు కూడా ఉంటుంది. వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళొస్తాను సార్. ఓకే బేబీ, నువ్వేం కంగారు పడకు. నేను వీలైనంత త్వరగా ఇక్కడ మ్యాటర్స్ని క్లియర్ చేసి నిన్ను క్వీన్ని చేస్తాను. ఓకే? ఏదైనా అవసరమైతే నేను వస్తాను మమ్మీ. అక్కర్లేదు బేబీ, ఇప్పుడు నువ్వు రావద్దులే, దానికి టైం ఉందిరా. ఆ టైం వచ్చాక నేనే నిన్ను పిలుస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్. ఇంకా నీకు టైం రాదు వజ్రా, నువ్వు నీ కూతుర్ని ఇక్కడికి పిలవాల్సిన అవసరమే ఉండదు. ఏంటా పిచ్చివాగుడు? అవును, మన టైం బాగున్నప్పుడు మన వాళ్ల మంచి మాటలు కూడా పిచ్చివాగుళ్లాగానే ఉంటాయి. చూడండి, అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించొద్దు. నీకు ఏమొచ్చినా నిన్ను జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇంక నువ్వు ఈ బిల్డింగ్లు, ఈ కార్లు, ఈ పోష్ లైఫ్, ఈ రిచ్ ఫుడ్ ఇవన్నీ మర్చిపోవాల్సిందే. అక్కడ జైల్లో కొత్త డిజైనింగ్ శారీ ఇస్తారు, వైట్ విత్ బ్లూ బార్డర్, పొలం పనులు విత్ గడ్డపార, కుట్టు పనులు విత్ డిజైనర్ శారీ. ఇంకా రోజు పొద్దున్నే నిద్ర లేవడం, రాత్రి 7 గంటలకల్లా బ్యారక్లోకి వెళ్ళిపోవడం, రాత్రి నేల మీద నిద్ర, పాత కంబళి కప్పుకోవడం. ఓహో, ఆ లైఫ్లో ఉండే మజానే వేరు. నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. అప్పుడే జైలు గోడలు ఊహించేసుకున్నావా? షట్ అప్, షట్ అప్. అయినా అయినా నన్ను జైలుకు పంపించేంత ధైర్యం ఎవరికుంది? ఎవరికేంటి, పోలీసులకి. పోలీసులుగా? వాళ్లే, వాళ్ళు ఈ కేసును అంత ఈజీగా వదిలేలా లేరు. ఉపన్యాసాలు ఉపమానాలు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పి చావండి. గుమాస్తా గారితో కలిసి ఏసీపీ దగ్గరికి నన్ను కూడా వెళ్ళమన్నావా? అవును. నువ్వు చెప్పినట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు మొత్తం విన్నాను. వాళ్ళు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ నువ్వు చిన్నని వెతికిస్తున్నావు కదా, వాళ్ళు కూడా వెతికించబోతున్నారు. నీ దగ్గర ఓ 4 రౌడీలు, 4-5 గన్నులు, కత్తులు. కానీ వాళ్ళ దగ్గర లేటెస్ట్ వెహికల్స్, ఇంకా లేటెస్ట్ వెపన్స్, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, ఫోన్ ట్రాపింగ్లు, సిస్టమ్స్, బోల్డ్ అంత నెట్వర్క్ అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నప్పుడు చిన్నీని పట్టుకోవడం ఎంతసేపు? మహా అయితే 2 రోజులు. ఆ 2 రోజుల తర్వాత చిన్నీ దొరికిపోతుంది. చిన్నీ దొరికిందంటే మొత్తం చెప్పేస్తుంది. మొత్తం చెప్పేసిందంటే ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు అంతే. ఆ తర్వాత జైలే. ఇంక నువ్వు ఈ పనులన్నీ వదిలేసి ప్రశాంతంగా ఏ భగవద్గీతో రామాయణమో చదువుకుంటూ ఆ ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. మేడం చెప్పండి. మేడం ఏంట్రా చెప్పేది?
ఏం చెప్పాలి నీకు? హరి కదా బుర్ర కదా? మేడం రే బుర్ర తక్కువ వెదవా. నీకు నేను చెప్పిన పని ఏం చేసావు? అదే పని మీద ఉన్నాను మేడం. ఏంట్రా నువ్వు ఉండేది అదే పని మీద? ఏ బండి దగ్గర నిలబడి టీ తాగుతూ బిస్కెట్లు మింగుతున్నావా? చిచిచి అదేం లేదు మేడం, నేను చాలా కష్టపడి వెతుకుతున్నాను మేడం, చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. రే ఇడియట్, నువ్వు వెతికి పట్టుకునే లోపు పోలీసులు నన్ను పట్టుకుని లోపలేస్తారు. లేదు మేడం, అలా ఏం జరగదు మేడం. అలా ఎప్పటికీ జరగదు. అలా జరగకూడదు అంటే ఆ చిన్నిని పోలీసుల కంటే ముందు నువ్వు పట్టుకోవాలి. నువ్వు దాన్ని పట్టుకోవాలి అంటే దాని గురించి ఇక్కడ వెతకూడదు. మరి ఎక్కడ వెతకాలి మేడం? సోమశిలలో. అదేంటి మేడం? వజ్ర, చిన్ని అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉంది కానీ ఎక్కడో కలుగులో దాక్కున్న ఎలకల దాక్కునుంది. ఆ ఎలుకని బయటకు రప్పించాలి అంటే ఆ కంతకి పొగ పెట్టాలి. ఆ పొగ పేరే స్నేహం. రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే బయలుదేరి సోమశిలకు వెళ్ళు. అలాగే మేడం. అక్కడ అక్కడ చిన్ని ఫ్రెండ్ ఎవరో ఉందని చెప్పావు కదా, వెంటనే వెళ్ళి దాన్ని కలు. కలిసి అర్థమైందా? నన్ను పోలీసులకు పట్టించి లోపల పెట్టించడానికి నువ్వే కారణం అవుతావని అంటున్నాడు నమ్మకుడు. కానీ నిన్ను పైకి పంపించడానికి నేనే కారణమవుతానని నిరూపిస్తానే చిన్ని. హలో, ఎవరు? చిన్నీనా? ఎక్కడున్నా చిన్ని? ఎలా ఉన్నా? ఏం చేస్తున్నా? బావా, ఇదిగో బావ నా పక్కనే ఉన్నాడు. బావతో ఫోన్ మాట్లాడవా? నువ్వే వస్తున్నావా? నీ మొహంలో ఏంటంత సంతోషం కనబడుతోంది?